మేడిగడ్డ కాళేశ్వరంపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలను నివేదికలో చేర్చినట్లుగా సమాచారం. వచ్చే వారం విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్ డిజీ రాజీవ్ రతన్ సమర్పించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. 3200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.